రైటిక ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. సిట్ విచారణకు బూసారపు శ్రీనివాస్ హాజరయ్యారు. తుషార్ జగ్గుస్వామి కూడా ఇవాలే హాజరు కావాల్సి ఉంది. మరి కాసేపట్లో రావొచ్చని తెలుస్తోంది. నిజానికి బిఎల్ సంతోష్ కూడా ఈ రోజే విచారణకు హాజరు కావాలి. కానీ అతను విచారణకు వస్తాడా లేదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సంతోష్ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే అనుమతి లేనిదే అరెస్ట్ చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తాము నోటీసులు ఇచ్చిన వారిలో ఎవరైనా హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. సిట్ విచారణకు బూసారపు శ్రీనివాస్ హాజరయ్యారు. తుషార్ జగ్గుస్వామి కూడా ఇవాళే హాజరు కావాల్సి ఉంది. మరి కాసేపట్లో రావొచ్చని తెలుస్తోంది. నిజానికి బిఎల్ సంతోష్ కూడా ఈ రోజే విచారణకు హాజరు కావాలి. కానీ అతను విచారణకు వస్తాడా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే సంతోష్ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే అనుమతి లేనిదే అరెస్ట్ చేయొద్దని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు తాము నోటీసులు ఇచ్చిన వారిలో ఎవరైనా హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని నోటీసుల్లో తేల్చి చెప్పింది. రైట్ ఇక ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రఫీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రఫీ చెప్పండి, సిట్ విచారణకు ఈ రోజు ఎవరెవరు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఇప్పటికే సిట్ జారీ చేసినటువంటి 41 సిఆర్పిసి నోటీసుల ప్రకారం నలుగురు ఈరోజు విచారణకు రావాల్సి ఉంది. కమాండ్ కంట్రోల్ రూమ్లో సిట్కి నేతృత్వం వహిస్తున్నటువంటి హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఆ కార్యాలయంలోనే సిట్ కూడా ప్రస్తుతానికి వేచి ఉంది. 10:30 వరకు నలుగురికి కూడా రావాలని వాళ్ళు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది, ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి మొయినాబాద్లో నమోదు అయినటువంటి కేసులో మీరు విచారణకు హాజరు కావాలి, మీరు వాడుతున్నటువంటి ఫోన్లతో పాటు ఐఎంఈ నెంబర్ కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. వచ్చి విచారణను ఎదుర్కోవాలి, లేదంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని నలుగురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులైనటువంటి వాళ్లకు సహకరించిన వాళ్ళుగా వాళ్లకు సంబంధించినటువంటి సంభాషణ అంతా కూడా విన్న తర్వాత సిట్ ఈ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ కార్యదర్శి అయినటువంటి బిఎల్ సంతోష్ ఇష్యూలో మాత్రం చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే అడ్వకేట్ శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణకు హాజరయ్యారు. అడ్వకేట్ శ్రీనివాసరావు పైన ఉన్నటువంటి అభియోగాలు, ఈ ఇద్దరు స్వామీజీలు ఎవరైతే ఉన్నారో మొయినాబాద్ కేసులో ఉన్నటువంటి స్వామీజీలు రామచంద్ర భారతితో పాటుగా సింహాజీ స్వామీజీలు, ఒకతను తిరుపతి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు, అదేవిధంగా ఢిల్లీ నుంచి రామచంద్ర భారతి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఈ ఇద్దరు కూడా శంషాబాద్కు రావడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది మాత్రం అడ్వకేట్ శ్రీనివాసరావుగా చెప్తా ఉన్నారు సిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు. ఈ నేపథ్యంలోనే అడ్వకేట్ శ్రీనివాసరావుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ ఎందుకు టికెట్స్ బుక్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అడ్వకేట్ శ్రీనివాసరావు చాలా సన్నిహిత సంబంధాలు బండి సంజయ్తో కలిగినటువంటి వ్యక్తి, అదేవిధంగా దగ్గరి బంధువుగా కూడా ఆయనకు వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ ఆదేశాల మేరకే వీళ్ళిద్దరికీ స్వామీజీలకి టికెట్స్ బుక్ చేయడం జరిగిందా, లేదంటే ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళిద్దరికీ టికెట్స్ బుక్ చేయాల్సి వచ్చింది, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ఈయనకు ఉన్నటువంటి పాత్ర ఏంటనే దానిపైన అడ్వకేట్ శ్రీనివాసిని ప్రధానంగా సిట్ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే ఈ కేసులో తుషార్ పేరు కూడా వినిపించింది. ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నటువంటి తుషారు కేరళలో చాలా ప్రాధాన్యం కలిగినటువంటి నేతగా ఉన్నాడు, ఆయన కూడా హాజరు కావాల్సి ఉంది. కానీ తుషార్తో పాటుగా బిఎల్ సంతోష్ హాజరవుతారా లేదనేది మాత్రం చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే బీజేపీ దాఖలు చేసినటువంటి పిటిషన్లో బీజేపీ జాతీయ నాయకులను బ్లేమ్ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పావుగా వాడుతుంది, అందుకే
41 సిఆర్పిసి నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని, దీంతో వెంటనే వాళ్ళు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల పైన స్టే ఇవ్వాలని నమోదైనటువంటి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు నోటీసులు జారీ చేసేటువంటి అధికారం ఉంటుంది. అదేవిధంగా 41 సిఆర్పిసి కింద విచారణకు సహకరించాలని కూడా నిందితులను కోరినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ విచారణకు సహకరించకుంటే పోలీసులు ఫర్దర్ స్టెప్ తీసుకోవాలంటే కూడా కోర్టు ఆదేశాల మేరకు అనుమతి మేరకే అరెస్ట్ చేయాలని స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హాజరైనటువంటి అడ్వకేట్ శ్రీనివాసును కూడా ఈరోజు సిట్ అధికారులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. సిట్ అధికారులకు సరైన సమాచారం కనుక శ్రీనివాసరావు ఇవ్వకపోయినా కానీ చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. కోర్టు అనుమతితో మాత్రమే అడ్వకేట్ శ్రీనివాసును అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బిఎల్ సంతోష్ ఇష్యూలో కూడా కోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో బిఎల్ శ్రీనివాస్ ఈరోజు వస్తారా, అసలు ఇన్వెస్టిగేషన్కు సహకరిస్తారా లేదనేది మాత్రం చాలా ఉత్కంఠతో నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ సిట్ అధికారులకు సహకరించడం లేదని పోలీసులు కూడా కోర్టుకు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మరికొద్ది సేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రఫీ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.